హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గుడచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఇంతకు ముందు వీడియోలో మనం ఈ రాస్బెర్రీ పై బోర్డు గురించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను. ఒక పోర్ట్ గురించి, ఒక్కొక్క పిన్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే మనం ఈ రాస్బెర్రీ పై బోర్డు ని, HDMI పోర్ట్ ని, అలాగే ఇక్కడ ఉన్న USB పోర్ట్స్ ని యూజ్ చేసి దీన్ని ఒక కంప్యూటర్ లాగా యూజ్ చేయొచ్చు అని చెప్పాం కదా. ఈ కంప్యూటర్ లాగా యూజ్ చేయాలంటే ఈ మెమొరీ కార్డ్ ని యూజ్ చేసి అయితే మనం దీనికి OS అయితే ఇన్స్టాల్ చేయాలి. సో అందుకని ఈ మెమొరీ కార్డ్ ని సపరేట్ చేసి దీంట్లో OS ఇన్స్టాల్ చేస్తాం ఈ రాస్బెర్రీ పై కోసం. సో ఈ మెమరీ కార్డ్ నేను బయటికి తీసి నా PCకి కనెక్ట్ చేసి దీంట్లో అయితే నేను సాఫ్ట్వేర్ అప్లోడ్ చేస్తాను. ఎలా దీనికి సాఫ్ట్వేర్ అప్లోడ్ చేయాలి అనే దాని గురించి అయితే ఇప్పుడు మీరు చూడండి. సో ఫ్రెండ్స్, ముందుగా మీరు www.raspberrypi.org అని గూగుల్ సెర్చ్ బార్ లో టైప్ చేయండి. సో మీరు ఎప్పుడైతే టైప్ చేస్తారో, సో మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఈ రాస్బెర్రీ పైది. ఇందులో మీకు సాఫ్ట్వేర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపైన అయితే క్లిక్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ పైన క్లిక్ చేయగానే కిందకి స్క్రోల్ చేయండి. సో కిందకి క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇన్స్టాల్ రాస్బెర్రీ పై OS యూజింగ్ రాస్బెర్రీ పై ఇమేజర్ అని ఉంది. సో ఈ రాస్బెర్రీ పై ఇమేజర్ ని మనం ఇన్స్టాల్ చేయడం వల్ల మనకు కావాల్సిన OS ని అయితే దీంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను యూజ్ చేస్తుంది విండోస్ OS యూజ్ చేస్తున్నాను కాబట్టి డౌన్లోడ్ పర్ విండోస్ మీద క్లిక్ చేసి ఈ సాఫ్ట్వేర్ ని అయితే, ఈ ఇమేజర్ ని అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నాను. ఈ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇక్కడ సేవ్ అని ఉంటుంది కదా, దీని సేవ్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇది డౌన్లోడ్ అవుతుంది ఈ సాఫ్ట్వేర్ అనేది. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఈ విధంగా అనేది మనకి సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అవుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యాక మనం ఇన్స్టాల్ చేసాం. ఇన్స్టాల్ చేశాక నెక్స్ట్ కొడితే ఇలా ఈ సాఫ్ట్వేర్ని అయితే ఈ విధంగా అయితే మనం ఇన్స్టాల్ చేయడం జరిగింది. సో మనకి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయ్యాక ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనకి 2 స్టెప్స్ అయితే మనం చేయాలి. ఆ 2 స్టెప్స్ ఏంటంటే, ఒకటి మనం మన మెమొరీ కార్డ్ని సెలెక్ట్ చేయాలి, అలాగే మన OS ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ చూజ్ OS అనే దగ్గర OS ని సెలెక్ట్ చేయాలి, అదేవిధంగా మెమొరీ కార్డ్ అనే దగ్గర మనం మెమొరీ కార్డ్ని సెలెక్ట్ చేయాలి. ఇక్కడ ఏదైతే మనం మెమొరీ కార్డ్ని కనెక్ట్ చేసామో దాన్ని అయితే సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేశాక ఇక్కడైతే సెలెక్ట్ అయింది. సో ఇప్పుడు మనం ఈ OS ని అయితే సెలెక్ట్ చేస్తాం, ఏ OS కావాలని చెప్పేసి. ఇప్పుడు మనం ఏవైతే OS ని ఇందులో ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం క్లిక్ చేస్తాం చూజ్ OS దగ్గర. సో మీరు ఇందులో విండో OS వేయాలంటే విండో CE వేయొచ్చు, పార్ట్బుల్ వెర్షన్, అలాగే లైనక్స్ ఇందులో వేయాలంటే లైనక్స్ వేయొచ్చు, ఇంకా ఉబెంటు వేయాలంటే ఉబెంటు దీంట్లో వేయొచ్చు. అలాగే రాస్బెర్రీ పైకి కొన్ని కస్టమైజ్డ్ OS లు అయితే ఉంటాయి. ఇవేంటంటే రాస్బెర్రీ పై ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఈ OS రాలుక లోడ్ అనేది ఈ రాస్బెర్రీ పై మీద పడకుండా వీటికి కొన్ని కస్టమైజ్డ్ OS లు అనేవి ఉంటాయి రాస్బెర్రీ పై ప్రాజెక్టుల కోసం. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ OS ఉంది కదా, ఈ OS మనకి రాస్బెర్రీ పై కస్టమైజ్డ్ OS, 32-bit ఇది. సో ఈ OS కాకుండా అదర్ OS కావాలంటే రాస్బెర్రీ పై అదర్ OS లోకి వెళ్ళండి. ఇందులో మీకు 2 వెర్షన్స్ అయితే ఉంటాయి, ఒకటి లైట్ వెర్షన్, అలాగే ఫుల్ వెర్షన్ ఉంటాయి. మీ ప్రాజెక్ట్ ని బట్టి మీకు లైట్ వెర్షన్ కావాలంటే లైట్ వెర్షన్ యూజ్ చేయండి, అలాగే ఫుల్ వెర్షన్ కావాలంటే ఫుల్ వెర్షన్ యూజ్ చేయండి. సో మీకు ఏదైతే యూజ్ ఉంటుందో దాన్ని మీ ప్రాజెక్ట్స్ ని బట్టి, ఇందులో లైట్ కావాలంటే లైట్, ఫుల్ కావాలంటే ఫుల్ వెర్షన్ యూజ్ చేయండి. సో మీకు రాస్బెర్రీ పై వద్దు అదర్ వెర్షన్ కావాలి అంటే, అంటే ఎగ్జాంపుల్ కి డెవియన్ కానీ, లైనక్స్ కానీ, ఉబెంటు కానీ ఇలాంటివి కావాలంటే అదర్ జనరల్ పర్పస్ ఆప్షన్ ని క్లిక్ చేయండి. సో మీరు అదర్ జనరల్ ఆప్షన్ ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉబెంటు ఉంది, అలాగే రిస్క్ OS అనేది ఉంది. సో దీంట్లో దేన్నైనా సరే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఇందులో కస్టమైజ్ చేసి అయితే ఉంటాయి. అలాగే మీడియా ప్లేయర్ రిలేటెడ్ గా OS లు కావాలనుకోండి, ఇక్కడ చూస్తే లిబ్రా ELC అనే ప్లేయర్ ఉంది కదా, ఇది కూడా ఒక OS, దీన్ని కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇమ్యులేషన్ అలాగే గేమ్ OS లు కావాలనుకుంటే దీనికి రిలేటెడ్గా మనకి రెట్రోపై అలాగే రికాల్ బాక్స్ అనేవి 2 OS లు ఉన్నాయి కదా. సో వీటిని దేనైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇమ్యులేషన్కి అలాగే గేమింగ్కి. సో ఇంకా మీకు డిజిటల్ ప్రింటర్స్ కానీ యూజ్ చేయడానికి కావాలంటే మీకు తిల్ లైనక్స్ అనేది ఒక OS ఉంది. సో దానైనా సరే మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇందులో. అంతేకాకుండా దీనిలో OS ఇన్స్టలేషనే కాకుండా దీనిలో మనం మెమొరీ కార్డ్ని అయితే ఫార్మాట్ చేయొచ్చు, మనం యూజ్ చేసే మెమొరీ కార్డ్ని. అలాగే దీన్ని మిస్ యూటిలిటీస్లో రోమ్ని అయితే రికవరీ చేయొచ్చు, మనం ఏదైతే రోమ్ ఉందో దాన్ని రికవరీ చేయొచ్చు ఇందులో. సో ఇంకా మీకు డౌట్ రావచ్చు దీనిలో విండోస్ OS ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేసి. సో విండోస్ OS ఇన్స్టాల్ చేయాలంటే మీరు విండోస్ CE అని నెట్లో సెర్చ్ చేయండి, మీకు ఒక ISO ఫైల్ దొరుకుతుంది, .img ఫైలు. సో ఆ ఫైల్ని మీరు యూజ్ కస్టమ్ ఆప్షన్లోకి వెళ్ళి ఎక్కడైతే మీ ఇమేజ్ ఫైల్ అనేది ఉందో దాన్ని సెలెక్ట్ చేసి ఇందులో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ యూజ్ కస్టమ్ అని ఉంది కదా, దీంట్లో క్లిక్ చేసి. సో ఇప్పుడైతే నేను నా రాస్బెర్రీ పై ద్వారా కొన్ని ప్రాజెక్టులు చేయాలనుకుంటున్నాను కాబట్టి
ఈ రాస్బెరీ పై కస్టమ్ ఓఎస్ అయితే నేను ఇందులో ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే దీన్ని ఇన్స్టాల్ చేసి క్లిక్ చేస్తున్నానో ఇక్కడ మీకు ఒక వార్నింగ్ అనేది వస్తుంది. ఇక్కడ వార్నింగ్ వచ్చింది కదా, ఏమంటుందంటే మీ మెమరీ కార్డు టోటల్గా ఫార్మాట్ అయిపోద్ది ఈ ఓఎస్ ఇన్స్టాల్ చేస్తే అనేసి. సో నేనైతే ఎస్ క్లిక్ చేసి దీంట్లో అయితే నేను ఓఎస్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నాను. సో ఇన్స్టాల్ చేస్తుంటే సో ఇది 100% కంప్లీట్ అయింది. సో మెమరీ కార్డులో ఓఎస్ అనేది ఇన్స్టాల్ అయింది. సో ఈ మెమరీ కార్డ్ని రాస్బెరీ పైకి ఇన్సర్ట్ చేసి సో ఇప్పుడు మనం ఈ రాస్బెరీ పైన అయితే యూజ్ చేద్దాం. సో ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన మెమరీ కార్డ్ని అయితే రాస్బెరీ పై కనెక్ట్ చేయడం జరిగింది. కనెక్ట్ చేశాక ఇంకా మనం దీనికైతే ఒక అడాప్టర్ ద్వారా దీనికి పవర్ని అయితే, అలాగే దీనికి నేను వైర్లెస్ కీబోర్డ్ ఆర్ మౌస్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను. నా దగ్గర వైర్లెస్ కీబోర్డ్ మౌస్ ఉంది, దానికి ఒక అడాప్టర్ ద్వారా వైర్లెస్ కీబోర్డ్ మౌస్ని కనెక్ట్ చేశాను. అలాగే మీ దగ్గర వైర్లెస్ కీబోర్డ్ మౌస్ సపరేట్ గా ఉంటే ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి కదా యూఎస్బి పోర్ట్స్, దీనికైతే మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రాస్బెరీ పై బోర్డుకి అయితే ఒక అడాప్టర్ ద్వారా పవర్ ఇచ్చాం. పవర్ ఇవ్వగానే ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ ఎల్ఈడి అనేది రెడ్ కలర్ లో బ్లింక్ అవుతుంది. సో మనం పవర్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఎల్ఈడి అనేది బ్లింక్ అవుతుంది. సో నేనైతే నా మానిటర్ కి రాస్బెరీ పైన అయితే కనెక్ట్ చేశాను. సో మీరు దీన్ని ఏ విధంగానైనా కనెక్ట్ చేయొచ్చు, అంటే ఒక ఓల్డ్ టీవీ ఉంటే ఓల్డ్ టీవీ కనెక్ట్ చేయొచ్చు, లేదా ఒక ల్యాప్టాప్ కనెక్ట్ చేయొచ్చు, లేదా మీ ఎల్ఈడి టీవీ కనెక్ట్ చేయొచ్చు, లేదా ఒక మొబైల్ కి కనెక్ట్ చేయొచ్చు, లేదా ఒక టచ్ డిస్ప్లే ఉంటే టచ్ డిస్ప్లే కి కనెక్ట్ చేయొచ్చు. ఏ విధంగానైనా దీని అవుట్పుట్ అయితే మీరు కనెక్ట్ చేయొచ్చు. సో ప్రాక్టికల్ కోసం నేనైతే నా మానిటర్ కి అయితే కనెక్ట్ చేశాను. సో నా మానిటర్ స్క్రీన్ మీరు చూస్తే ఇది మనం ప్రాజెక్ట్స్ కోసం ఇన్స్టాల్ చేసిన రాస్బెరీ పై ఓఎస్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ రాస్బెరీ పై సాఫ్ట్వేర్. ఇంకా ఏదైనా నా నెక్స్ట్ వీడియోలో విండోస్ ఓఎస్ ని కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఈ రాస్బెరీ పై బోర్డులో. ఈ వీడియోలో అయితే బేసిక్ రాస్బెరీ పై ఓఎస్ అయితే ఇన్స్టాల్ చేశాను ప్రాజెక్ట్స్ కోసం. సో ఈ ఓఎస్ లో అయితే ముందుగా మనం రెండు ఆప్షన్స్ గురించి నేర్చుకుందాం. సో మొదటిది మనం చూస్తే మీరు విండో ఓఎస్ లో అయితే స్టార్ట్ ఆప్షన్ ఎలా అయితే యూజ్ చేస్తారో, ఈ రాస్బెరీ పై ఓఎస్ లో ఈ ఆప్షన్ అనేది అప్లికేషన్ మెనూ ఓపెన్ అవడానికి ఒక స్టార్ట్ ఆప్షన్ లాగా అయితే వర్క్ అవుతుంది. ఇంకొక ఆప్షన్ అనేది ఏంటంటే టెర్మినల్. ఈ టెర్మినల్ ఆప్షన్ ఏంటంటే మీరు విండోస్ ఓఎస్ లో కమాండ్ ప్రాంప్ట్స్ విండో ఓపెన్ అవుతుంది కదా, అంటే సిఎండిని ఓపెన్ చేస్తారు కదా, సో అలాగే ఈ టెర్మినల్ ఆప్షన్ అనేది ఒక టైప్ ఆఫ్ సిఎండి లాగా అయితే మనకి వర్క్ అవుతుంది. సో ఈ టెర్మినల్ ని యూజ్ చేసి మనం యూజ్ చేస్తున్న రాస్బెరీ పై పిన్ డయాగ్రామ్ తెలుసుకోవాలనుకుంటే పిన్ అవుట్ అనే ఒక కమాండ్ ఉంటుంది. ఆ పిన్ అవుట్ అనే కమాండ్ ఇవ్వడం ద్వారా ఈ రాస్బెరీ పై టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి టోటల్ పిన్స్ గురించి అయితే మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు రాస్బెరీ పై బోర్డు ఓపెన్ అయింది, అలాగే దీని పిన్స్ కాన్ఫిగరేషన్ అయితే మనం చూడొచ్చు, అలాగే కిందకి స్క్రోల్ చేసి చూస్తుంటే సో టోటల్ గా మనం ఈ రాస్బెరీ పై గురించి అయితే ఇందులో మనం డీటెయిల్ గా అయితే మనం తెలుసుకోవచ్చు ఏ ఏ పిన్ లో ఏ ఏ ఓల్టేజ్ వస్తుంది, అలాగే టోటల్ గా అయితే మనం దీని ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. మనం విండోస్ కమాండ్ ప్రాంప్ట్ సిఎండి లో ఏవైతే చేయొచ్చో ఈ టెర్మినల్ ఆప్షన్ యూజ్ చేసి కూడా అవన్నీ చేయొచ్చు. సో దీని గురించి అయితే నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో అలాగే ఈ అప్లికేషన్ మెనూని అయితే ఇప్పుడు చూద్దాం. మనం విండోస్ స్టార్ట్ బటన్ ని క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, ఈ అప్లికేషన్ బటన్ ఈ అప్లికేషన్ మెనూని కూడా క్లిక్ చేయగానే మనకు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే ఉంటాయి. సో మనం ప్రోగ్రామింగ్ కోసం అయితే ఇక్కడ మనకు చూస్తే మనకి 4 ఐడిఈస్ అయితే ఉన్నాయి, దీనిని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్స్ అయితే చేయొచ్చు. ఇందులో పైథాన్ కూడా ఉంది, ప్రోగ్రామింగ్ కోసం అయితే వీటిని యూజ్ చేస్తాం. ఇక్కడైతే మీకు బ్రౌజర్స్ ఇన్స్టాల్ అయి ఉన్నాయి, మనం ఏదైనా బ్రౌజర్ ను కూడా ఇన్స్టాల్ చేయొచ్చు. అలాగే ఇక్కడ చూస్తే VLC మీడియా ప్లేయర్ అనేది ఇన్స్టాల్ అయ్యింది, ఇంకా ఇక్కడ చూస్తే మీకు ఇమేజ్ వ్యూవర్ అనేది ఇన్స్టాల్ అయ్యింది. సో ఇక్కడ యాక్సెసరీస్ ని చూడండి, మనకి క్యాలిక్యులేటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి, మనకి విండోస్ లో ఏవైతే ఉంటాయో అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి. అలాగే మనకి ఇక్కడ హెల్ప్ అనే బటన్ ఉంది కదా, ఈ హెల్ప్ అనే బటన్ చూడండి, ఇదేంటంటే మనకి ఆల్రెడీ ఇందులో చాలా లైబ్రరీస్ అయితే ఇన్స్టాల్ అయి ఉంటాయి, హెల్ప్ అనే బటన్ యూజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రిఫరెన్సెస్. ఈ ప్రిఫరెన్సెస్ అనేది విండోస్ ఓఎస్ లో కంట్రోల్ ప్యానల్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది, ఇది కూడా కంట్రోల్ ప్యానల్ లాగే వర్క్ అవుతుంది. అలాగే రన్ ఆప్షన్ చూడండి, రన్ ఆప్షన్ విండోస్ ఓఎస్ లో మనకి రన్ ఆప్షన్ ఉంటుంది కదా, ఇందులో కూడా మీకు రన్ ఆప్షన్ అనేది ఉంటుంది, అలాగే లాగౌట్ ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. సో విండోస్ స్టార్ట్ మెనూలో ఎలాగైతే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ఇంటర్ఫేస్ ఉంటుంది. సో అలాగే మనం ఏదైనా బ్రౌజర్ ని ఓపెన్ చేసి మనం ఈ బ్రౌజర్ లో మనం యూట్యూబ్ ని చూడాలి అనుకుంటే మీరు చూడొచ్చు, మనం బ్రౌజర్ అయితే ఓపెన్ చేసాం. సో ఇందులో మనం www.youtube.com అని టైప్ చేద్దాం. సో టైప్ చేసి క్లిక్ చేద్దాం, యూట్యూబ్ అయితే మనకి ఇందులో ఓపెన్ అయింది. ఇందులో మన ఛానల్ని ఇప్పుడు చూద్దాం. సో మన ఛానల్ కోసం ఇక్కడ సర్చ్ బార్లో టెక్నికల్ గూఢచారి అని టైప్ చేసి ఓకే చేద్దాం. సో టెక్నికల్ గూఢచారి అని టైప్ చేసి క్లిక్ చేసాం. సో మన ఛానల్ అయితే ఓపెన్ అయింది.
సో చూడొచ్చు మన ఛానల్ని. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మర్చిపోకుండా. సో ఈ విధంగా మీరు దీన్ని నార్మల్ కంప్యూటర్ ఎలాగైతే యూజ్ అవుతుందో సో దీన్ని కూడా అలాగే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు వైఫై కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కూడా వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు, అలాగే మీరు ఇక్కడ క్లిక్ చేసి వైఫై కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు ఈ సౌండ్ బార్ని క్లిక్ చేసి సౌండ్ తగ్గించాలి పెంచాలనే మనం సౌండ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ డే టు టైమ్ని మార్చాలనేసి కూడా డే టు టైం మార్చుకోవచ్చు. ఇంకా ఈ టాస్క్ బార్ ఉంది కదా, ఈ టాస్క్ బార్ని మీకు కింద అలవాటు అనుకోండి, కిందకు మీరు తెచ్చుకోవచ్చు ఈ టాస్క్ బార్ని ఆప్షన్స్ ద్వారా. అలాగే ఈ టాస్క్ బార్ లాక్ చేసుకోవాలనుకుంటే లాక్ చేసుకోవచ్చు. సో మనం విండోస్ ఓఎస్ ఏ విధంగా యూజ్ చేస్తాం దీన్ని కూడా అలాగే యూజ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ చూసే ట్రాష్ బాక్స్ ఉంది కదా, ఇది మనకి రీసైకిల్ బిన్ లాగా ఉంటుంది. సో ఈ రాస్బెర్రీ పైకి అయితే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసి ఈ ఓఎస్ యూజెస్ ఇది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.